హాయ్ అండి, ఈరోజు వీడియోలో కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అండి. నార్మల్గా మనం పఫ్ ఎలా కట్ చేస్తామంటే, మన ఉన్న హ్యాండ్ హైట్ కన్నా ఒక 2 ఇంచెస్, 2.5, 3 ఇంచెస్ మన పఫ్ను బట్టి హైట్ పెంచుకోవాలి. నేనైతే ఆల్రెడీ కటింగ్ వీడియోలో చూపించాను కటింగ్ అనేది. ఇప్పుడు చూడండి, ఫ్రిల్స్ ఎలా పెడుతున్నాను. నా వైపుకి కొన్ని ఫ్రిల్స్ పెడుతున్నాను. మిడిల్లోకి రాగానే, అంటే మిడిల్లో ఒక టక్ ఇచ్చుకుంటాము కదా, హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసి ఒక టక్, అక్కడికి రాగానే పాదం వైపుకి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి నేను ఎలా పెడుతున్నాను, సగం మన వైపుకి సగం పాదం వైపుకి అలా పెట్టుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూసారా ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఇంత నీట్గా వచ్చేసిందో. రెండో హ్యాండ్ చూపిస్తాను. దీని కింద వచ్చేసి నేనైతే పైపింగ్ వేస్తానండి. పైపింగ్ కోసం అయితే నేను సపరేట్గా క్లాత్ తీసుకున్నాను. నేను ఒక వీడియోలో చెప్తాను ఏ క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది నీట్గా రావడానికని. హ్యాండ్సే కాబట్టి స్ట్రెయిట్గా కట్ చేసేసుకున్నాను. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకుని ఒక 1 ఇంచ్ వరకు ఉంచుకుని మిగతాది కట్ చేస్తాను. చాలా బాగుంటుందండి, నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇలాంటి పీస్తో కనుక మనం పైపింగ్ వేసుకుంటే ఇది ఎలాంటి పీసు, ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది నేను ఒక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇలాగ మొత్తం కూడా వన్ సైడ్ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని రెడీ చేసి పెట్టుకోండి. రెండవది కూడా ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత పఫ్ నేను చూపిస్తాను. ఇలా నీట్గా కట్ చేసుకోండి. చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి రెండవది కూడా సేమ్ అంతే, మన వైపుకి సగానికి, మన వైపుకి మిగతా సగం నుంచి పాదం వైపుకి ఇలాగా చిన్న చిన్నగా పెట్టుకోండి. పెద్ద పెద్ద పెట్టుకోకూడదు, ఎంత చిన్నగా పెట్టుకుంటే లుక్ అనేది అంత బాగుంటుంది. ఇలాగా సో అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇంకా చూడండి ఎంత బాగా వచ్చేసింది, చూసారా చిన్న చిన్నగా. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పైపింగ్ కూడా కుట్టేసుకుందాము. మన హ్యాండ్ లూజ్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటే సరిపోతుంది, మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అవసరం లేదు. క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా. ఇప్పుడు మనకి థ్రెడ్ ఉంది కదా, 1200 థ్రెడ్ అది ఇక్కడ స్టిచ్ మీద పెట్టేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా గాలి కూడా దూరనంతగా టైట్గా పట్టుకోవాలండి. లేకపోతే పైపింగ్ అనేది లూజ్ వచ్చేసి లావుగా కనిపిస్తుంది అన్నమాట. మనకి థ్రెడ్ ఎంత లావు ఉందో అంత వస్తే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. మొత్తం కూడా నీట్ ఫినిషింగ్ అయితే రావాలండి. చూడండి ఇలా నీట్గా రావాలి ఫినిషింగ్ అనేది. ఇలా మొత్తం కూడా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేద్దాం. ఇప్పుడు రెండో సైడ్ హెమ్మింగ్ చూడండి, ఇక్కడ మనం నీట్గా పెట్టేసుకుని ఇంకొక సైడ్ మనకి ఇంకా హెమ్మింగ్తో పని లేకుండా స్టిచ్ వేసేసుకోవచ్చు ఇలాగా. అంతేనండి, చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇదొక టిప్ అండి, ఇలాగ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకి ఒక టిప్. ఇంకొక టిప్ చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది రెడీ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి డాట్స్ దగ్గర మనకి షేప్ నీట్గా రావడానికి ఇలాగ కరెక్ట్గా షోల్డర్కి తిన్నగా ఇలా సగానికి ఫోల్డ్ చేస్తే మనకి షోల్డర్ తిన్నగా వచ్చేస్తుంది కుట్టు. రావట్లేదు అంటే మీరు కటింగ్లో పొరపాటు చేసినట్టే. తర్వాత వచ్చేసి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ కూడా ఇలా పట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి. చూడండి డాట్ ఉంది కదా, ఇక్కడ డాట్ దగ్గర కూడా ఇలా పట్టేసుకుని ఇలా స్టిచ్ వేసేయండి. తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో. రెండోది కింద నుంచి షోల్డర్కి తిన్నగా ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా. ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ ఇలా పట్టేసుకుని స్టిచ్ చేసుకుని వెళ్ళిపోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న షేప్ బెల్ట్ ఉంటుంది కదా, దాన్ని జాయిన్ చేసేసుకోవాలి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది.
షేప్ బెల్ట్ ఎలాగ తయారు చేసుకోవాలో ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. ఏ షేప్ అయితే మీకు ఉక్స పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని మనకి ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ని రెండు లేయర్స్ ఉంచుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ జారిపోకుండా ఉంటుంది. అదొక టిప్పు. ఇంకొక షేపు స్టిచ్ వేసేటప్పుడు ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటాం వల్ల మనకి కరెక్ట్గా ఏ షేప్ అయితే మనకి ఉక్స పట్టి కాజా పట్టి వైపు వెళ్తుందో రెండు వైపులా కూడా అలాగే వస్తుందన్నమాట. ఇంకోండి, ఇది వచ్చేసి మంచి టిప్ అండి, ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకి పైన లోపల కూడా ఒకేలాగా ఉంటుంది, మనకి కొంచెం కూడా కచ్ అనేది బయట కనిపించదు, ఒక పో కూడా. చూసారు ఎంత బాగా రెడీ అయిపోయిందో. రెండోది కూడా సేమ్ అంతే, అదే మెథడ్లో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఇలా పట్టేసుకుని నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత ఇక్కడ కూడా అంతే, ఇలాగా ఇలా తిన్నగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ మొత్తం కూడా ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉక్స పట్టి కాజాపట్టి చెక్ చేయండి ఎటుంది అని. నాకైతే ఎడమ చేతి వైపుకైతే కాజాపట్టి ఉందండి. దానికోసం నేను ఒరిజినల్ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది. నేను లైనింగ్ కూడా జాయిన్ చేస్తాను. 3 ఇంచులు తీసేసుకోండి వెడల్పు వచ్చేసి. పొడుగు వచ్చేసి మన హుక్స్ పట్టి ఎంత ఉంటుందో అంతకన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా 3 ఇంచులు తీసేసుకున్నాను. లైనింగ్ క్లాత్ కూడా 3 ఇంచులు తీసేసుకోండి. మరీ పలుచగా ఉంది కదా, ఓన్లీ ఇదొకటే వేస్తే ఫినిషింగ్ నీట్గా కనిపించదు. నా దగ్గర కొంచెం క్లాత్ అయితే ఉంది, ఈ క్లాత్ తోటి నేను ఒక 3 ఇంచులు తీసేసుకుంటున్నాను. ఇలాగా కాజాపట్టి ఖచ్చితంగా 3 ఇంచులు ఉండాలి, ఉక్స పట్టి 1.5 ఇంచులు ఉండాలి. ఆ 1.5 ఇంచులు అనేది మీరు ఖచ్చితంగా 100% లైనింగ్ క్లాతే ఉండాలి. ఒరిజినల్ క్లాత్ ఉంటే ఫినిషింగ్ నీట్గా ఉండదు. అడుగు భాగంలో పెట్టేసేయాలండి. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసుకుని ఈ డాట్ ఉంటుంది కదా ఉక్స పట్టి దగ్గర డాటు, పాదం వైపుకి పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్ల బ్లౌజ్ అనేది బాగా కుదురుతుంది ఫ్రంట్ పార్ట్ అనేది. ఈ 3 ఇంచులు కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. తర్వాత మన వైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి, రఫ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇలాగా. ఓకేనా? తర్వాత వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది. చూడండి నాకు కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఎలాంటి చేంజెస్ అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి అయిపోయింది కదా, ఉక్స పట్టి కోసం చెప్పాను కదా ఇప్పుడే. 1.5 ఇంచుతో కాటన్ క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నా కూడా అంత బాగోదు చూడడానికి. ఉన్నదానికన్నా హైట్ ఎక్కువ తీసుకోవాలి. డాట్ దగ్గర చిన్న ఫ్రిల్లు పెడతాము అందుకుని. ఇక్కడ డాట్ దగ్గర చిన్న ఫ్రిల్లు పెడతాము. ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా. ఇక్కడ కింద పావించి వదిలేసి టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇక లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి. ఫోల్డింగ్ చేసేసుకుని ఇదంతా కూడా ఇలాగ డబుల్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలన్నమాట ఇలాగా. ఓకేనా? ఇది మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి. అంతేనండి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. వీ షేప్ కదా, కొంచెం ఎక్కువ పైకి ఎక్కువ వచ్చినా మనం క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. వీ షేప్ కాబట్టి, కానీ డాట్కి డాట్, ఇంకో షేప్ బెల్ట్ దగ్గర షేప్ బెల్ట్, డాట్ దగ్గర డాట్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయినాయి. ఇది చూడండి, ఇప్పుడు ఇలా పెట్టేసేయండి. చూసారా, షేప్ బెల్ట్కి షేప్ బెల్ట్, డాట్కి డాట్, ఇంత కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందో. ఇలా మ్యాచ్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి ప్రాబ్లం రాదు, ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇదండి ఈరోజు వీడియో. టిప్స్ నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.